పేదల కిచ్చే 6 అంకనాల స్థలం వద్దు 9 అంకనాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలో గత టీడీపీ ప్రభుత్వం కట్టించిన టిట్కో ఇళ్ల వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. కోటమరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టిస్తే వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని వైసీపీ నాయకులపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చే 6 అంకనాల స్థలంలో ఇళ్లు ఎలా కట్టుకోగలరని ప్రశ్నించారు. కనీసం 9 అంకనాల స్థలమైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ 9 అంకనాల ప్లాట్లు పేదలకు 6 అంకనాల ప్లాట్లు వద్దు వద్దు పేదలకు ఇరుకు ప్లాట్లు కావాలి కావాలి పేదలందరికీ 9 అంకనాల ప్లాట్లు కావాలి కావాలి పేదలందరికీ 9 అంకనాల ప్లాట్ 6 అంకనాలు చాలు 9 అంకనాలు కావాలని 180,000 చాలదు 4 లక్షలు కావాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. కరెక్ట్గా ఎలా భార్య భర్తలు ఇంట్లో ఉంటే కూతురు వాళ్ళు వస్తే వాళ్ళు బయటకు వచ్చేయాలి. మరి కొడుకు కోళ్ళు ఒక పెళ్ళైతే వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు, వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు శోభానికి కూడా స్థలం చాలదని. మేము చెప్పింది కాదండి, వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు. మరి నేను ఒకటి అడుగుతున్నా, ఎన్నికల ముందు మడం తప్పు మాట తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్పీచ్లో చెప్పాడు. టౌన్లో 9 అంకనాలు, పల్లెల్లో 12 అంకనాలు, ప్రజల నెత్తిన ఒక్క రూపాయి పడకుండా ఇస్తాను, ఇళ్ళు అల్లుకుమరాదు, ఏమిళ్ళు ఈ ఇల్లు చంద్రబాబు నారాయణ గట్టి, నేను ఇస్తాను 9 అంకనాలు పేదవాడికి రూపాయి నెత్తిన పడకుండా అని చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు చెప్పారు, మేము చెప్పాం. ఈరోజు మాట తప్పి 300-500 రూపాయల గట్టి 300 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉచితం, మిగతా డబ్బులు కట్టాలంటున్నారు. మాట మార్చడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. మంత్రి గారు మీరేం మాట ఇచ్చారు, అన్ని ఇళ్ళు ఉచితం అన్నారు. ఆ రోజు చిట్కో ఇళ్ళు ఉచితం ఇవ్వండి. ఇక్కడ వెంకటేశ్వరంలో అన్నీ వెళ్ళిపోయినాయి, మా తలుపులు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. మొత్తం రిపేర్ చేసి 4,800 ఇళ్ళు ఇమీడియట్గా ఇవ్వండి. అల్లిపురంలో 8,000 పూర్తి అయిపోయిన 4,000 పూర్తి చేసివ్వండి. నెల్లూరు జిల్లాలో దాదాపు 60,000 ఉన్నాయి. ఇచ్చేస్తుంటే ఈరోజు పేదవాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా పోయేది. ఇప్పటికీ 35,000 ప్లాట్లు ఇచ్చారంట, గొప్పగా చెప్పుకుంటున్నారు. చాలనే మరో 20,000 ఇస్తారంట. ఇంతమంది పేదవాళ్ళకి అన్యాయం చేశారు, వాళ్ళు విసులు పోసుకుంటారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు చేశారు మీరు టిట్కో లేకుండా అంటే దోపిడీ. ఒక ఎకరాన్ని 20 లక్షలకు కొని 40 లక్షలు రాయించారు, దోపిడీ చేశారు. దాన్ని మేము చదును చేయాలి లేకుంటే కోట్ల రూపాయలు దోచుకున్నారు, సర్వనాశనం చేశారు. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, 10 ఎకరాలకి ఒక షెడ్ వేయండి, ఒక షెడ్డు పర్మనెంట్గా. ఇంట్లో పనుకోలేరు కదా, ఆ షెడ్లో పనుకుంటారు, ఒక షెడ్లు కట్టేయండి. ముందు ఆ పని చేయండి మీరు, అవత మిగతా ఆలోచిద్దాం. ఇళ్ళు చాలే చాలని ఇళ్ళు మీరు ప్రజలకు వద్దు, ఇప్పటికైనా ముంచిపోయింది లేదు. 3 ప్లాట్లు 2 ప్లాట్లు చేయండి, పేదవాళ్ళకి 180,000 నుంచి 4 లక్షలు పెంచండి. టిట్కో ఇళ్ళు అన్ని రకాలు ఉచితంగా ఇవ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ వినూత్న రీతిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. మీరు ఎంత రౌడీ చేసినా ఇదొక ప్రభుత్వమా? ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశారు, పేదవాళ్ళు మోసం చేశారు, మధ్యరక కుటుంబీకులు మోసం చేశారు, ఉద్యోగస్తులు సర్వనాశనం చేశారు. ఇదొక మోసకారి ప్రభుత్వం, ఇదొక దగా ప్రభుత్వం, ఇదొక స్కామర్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దిగే వరకు మేము పోరాడతామని, టిట్కో ఇళ్ళు అన్ని ఉచితం ఇచ్చే వరకు మా పోరాటం ఉంటుందని, పేదలకి 6 అంకనాలు కాదు 9 అంకనాలు ఇమ్మని డిమాండ్ చేస్తూ, 180,000 కాదు 4 లక్షలు అని చెప్పి డిమాండ్ చేస్తూ, లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీ రౌడీజాలకు భయపడం. దేవినేని ఉమా గారిని కొట్టి ఆయన మీద కేసు పెట్టినట్టు మేము భయపడం, మేము ఎవరం భయపడం, పేద ప్రజల కోసం పోరాడతారు.